श्रीविराट्पदविख्यातं सिद्धानन्दप्रदायकं कालज्ञानप्रवक्तारम् वीरब्रह्मा गुरुं भजे न भूमिं न जलं चैव न तेजोन्न च वायवः न ब्रह्मा च నిరాళంభో స్వయంభూ విశ్వకర్మణ ఈ అనంతమైనటువంటి విశ్వము నుండి విశ్వకర్మ భగవానుడే తనకు తానుగా శూన్యము నుండి ఆవిర్భవించాడు ఆకాశమును భూమిని జలమును అగ్నిని వాయువులను పంచభూతములను తానే సృష్టించి గ్రహ ఉపగ్రహ నక్షత్రాదులను సూర్యచంద్రాదులను బ్రహ్మ విష్ణు రుద్రాదులను తానే సృష్టించాడు ఆ విశ్వకర్మ భగవాను రెండవ కుమారుడైన మయబ్రహ్మాచార్యుల వారు జ్యోతిష్య శాస్త్రమునందు అమోఘమైనటువంటి సూర్య సిద్ధాంతమనే గ్రంథమును రచించి లోకానికి జ్యోతిష్య శాస్త్ర జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి మయబ్రహ్మాచార్యుల వారి పాదపద్మములకు నేను నమస్కారములు తెలియజేయు ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై రెండు శనివారం శ్రీ ప్లవనామ సంవత్సరం మాఘమాసం తిది తదియా ఉన్నది నక్షత్రం ఉత్తర ఫల్గుణి ఈరోజు శనివారం కావున మేషము నుండి మీనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను శని గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ శనీశ్వరుడు అంటే మందగమనములో చాలా మెల్లగా కదులుతూ ఉండేటువంటి ఒక గ్రహం ఇది అన్ని రాసుల వారి మీద ప్రయాణం కొనసాగించాలంటే ముప్పై సంవత్సరాల పాటు పడుతుంది ఈ శనిగ్రహం యొక్క కదలిక అంత మెల్లగా కదులుతూ ఉంటుంది అందుకే ఈ శనిశ్వరుడు వృద్ధులలో ఉంటాడు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులలో దాగి ఉంటాడు కావున శనిగ్రహం యొక్క శుభ ఫలితాలు మనందరి మీద కలగాలంటే వృద్ధులకు పండ్లు దానంగా ఇవ్వడం వలన వస్త్రాలు దానంగా ఇవ్వడం వలన అన్నదానం చేయడం వలన ఈ శనీశ్వరుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు అలాగే నల్లనైనటువంటి చీమల్లో కూడాను ఈ శనిశ్వరుడే ఉంటాడు కాబట్టి శనివారం రోజున చీమలకు పంచదార వితరణ గావించడం వలన కూడాను శనిశ్వరుడు కటాక్షిస్తూ ఉంటాడు ఎవరైతే వృద్ధులకు నిత్యం సేవ చేస్తూ ఉంటారో శనివారం రోజున నిత్యం వృద్ధోపసేవిన తస్య వర్తంతే ఆయువిద్యా యశోబలం వృద్ధులకు సేవ చేసేటువంటి వారికి ఆయువు విద్యా యశస్సు బలం అనే నాలుగు గుణములు వర్ధిల్లుతాయిట అంత మహత్తరమైనది వృద్ధసేవ మరిక మనం శనివారం రోజు చేయవలసినటువంటి ఆచారాన్ని శనిగ్రహం యొక్క సానుకూల ఫలితాలను చెప్పుకున్నాం కదా మరి ప్రతి ఒక్కరి జాతకంలో కూడాను వారి రాశి ఏమిటి వారి లగ్నం ఏమిటి వారికి అనుకూలమైనటువంటి మిత్ర లగ్నములు ఏమిటి శత్రులగ్నములు ఏమిటి అలాగే ప్రతి అక్షరానికి కూడాను సపోర్టింగ్ లెటర్స్ ఏంటి అలాగే ఫేవరబుల్ లెటర్స్ ఏంటి ధనానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేటువంటివి ఏమిటి ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం హైదరాబాదులో వారు మాత్రం ఎన్నో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవకాశాలు ఒకదాని మీద ఒకటి శాలరీ పెరుగుతూ ఉంటాయి అదే వారు పొరపాటున ఏ కలకత్తాకో బెంగళూరుకో చెన్నైకో మారనుకోండి ఏ విధమైనటువంటి అవకాశాలు రాకుండా ఉంటాయి అంటే వారి పేర్లో హెచ్ ఉందనుకోండి హైదరాబాద్లో కూడా హెచ్ ఉంటుంది అలాగా వాళ్ళకి ఫేవరబుల్గా ఉండేటువంటిది ఏంటి టీనా కేనా లేదంటే మరి తమిళనాడులో ఉండేటువంటి సీనా కర్ణాటకలో ఉండేటువంటి కేనా ఇలాగా సపోర్టింగ్ లెటర్స్ ఏంటి ఉద్యోగానికి మిత్ర అక్షరాలు ఏంటి ఉద్యోగానికి శత్రు అక్షరాలు ఏంటి అలాగే కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా వారికి మిత్ర లగ్నం ఏమిటి శత్రు లగ్నం ఏమిటి ఇవన్నీ తెలుసుకొని కనుక మనం జ్యోతిషంలో ఉండేటువంటి రహస్యాలను మనం తెలుసుకుంటే ఆ ఊరు మనకు కలిసి వస్తుందా లేదా అది తెలుసుకోవాలి అంటే దీన్ని ఏమంటామంటే స్థాన బలం అంటాం నేలలో ఉండేటువంటి ముసళ్ళు చూడండి దానికి అదే స్థానం అన్నమాట అదే ఒడ్డుకొచ్చిందనుకోండి అన్ని అందరు దాన్ని ఆ చిన్న చిన్న కుక్కలు కూడా దాన్ని అరుస్తూ మరి తరుముతూ ఉంటాయి అదే నీళ్ళలో ఉందనుకోండి పెద్ద పెద్ద గజరాజులను కూడాను అది నీటిలోకి ఈడ్చి లాగేటువంటి శక్తిని పొందుతుంది అలాగే ప్రతి మానవుడి యొక్క జీవితంలో కూడాను స్థాన బలాన్ని చూసిస్తూ ఉంటుంది ఇల్లు కట్టుకోవడం కానీ సంబరం కాదు మరి నీకు ఆగ్నేయం మిత్రస్థానమై ఉన్నదా మరి వాయువ్యం నీకు శత్రుస్థానమై ఉన్నదా ఈశాన్యమా ఆగ్నేయమా నువ్వు ఏ దిశలో ఉండాలి ఏ నైరుతి దిశలో ఉండాలా అనేటువంటిది కూడా ఈ యొక్క శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క సూక్ష్మమైనటువంటి విషయాలను తెలుసుకోకుండా చాలామంది మొండిగా ఉంటే ఎన్నో నష్టాలను చూస్తూ ఉంటారు ఉద్యోగ అవకాశాలు ఉన్నవి కూడా పోతూ ఉంటాయి ఎంత ప్రయత్నించినా గారు ఉద్యోగంలో వారు సె సెలెక్ట్ కాలేకపోతారు ఫర్ ఎగ్జాంపుల్ కే అనే లెటర్ ఉందనుకోండి వాళ్ళు కేక్కి సంబంధించినటువంటి ఊరిలో మీరు ప్రయత్నాలు చేయండి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పేరులో ఏదైతే సపోర్ట్ లెటర్స్ ఉంటాయో అవన్నీ తెలుసుకోవాలి ముందుగా మీ యొక్క జాతకంలో పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరంతో సంప్రదించి సర్వ అధికమైనటువంటి సర్వోన్నతమైనటువంటి మానవుని జాతకాన్ని మార్చేటువంటి శక్తి ఒక లగ్నానికే ఉంటుంది కాబట్టి మీ రాసులు ఫలితాలే కాదండి మీ యొక్క లగ్నం ఏంటో ముందు తెలుసుకొని ఆ లగ్నానికి సంబంధించినటువంటి మిత్ర లగ్నం ఏమిటి శత్రులగ్నం ఏమిటి స్థానం ఏమిటి స్థానం ఏమిటి ప్రతిదానికి ఇలాగే ఉంటుంది కొంతమంది ఇల్లు కడుతూనే ఉంటారు వాడి యొక్క మిత్రస్థానం తెలియక ఇల్లు కడుతూ ఉంటారు దాన్ని అమ్మేస్తూ ఉంటారు మళ్ళీ కడుతూ ఉంటారు అమ్మేస్తూ ఉంటారు వంద ఇళ్ళైనా కడుతూనే ఉంటారు అమ్మేస్తూ ఉంటారు ఒక్కచోట కూడా శాశ్వతంగా వాళ్ళు ఉండలేకపోతారు దానికి గల కారణం వాళ్ళ పేరులో వాయువ్యం మిత్రస్థానమై ఉన్నదా ఆగ్నేయ మిత్రస్థానమై ఉన్నదా లేదు ఈశాన్యమా నైరుతినా కొంతమందికి ఈస్ట్ ఫేసింగ్ అనుకూలంగా ఉంటుంది కొంతమంది నార్త్ కొంతమంది సౌత్ కొంతమంది వెస్ట్ కొంతమందికి వెస్ట్ ఈజ్ బెస్ట్ అని చెప్తాం మరి కొంతమందికి ఓన్లీ సౌత్ ఎంట్రన్స్ ఉండాలి ఆగ్నేయం మాత్రమే ద్వారం ఉండాలి మరి దీని అన్నీ నిర్ణయించేటువంటిది నీది ఆగ్నేయమా లేకపోతే నైరుతి ఉత్తరమా దక్షిణమా నిర్ణయించేటువంటిది ముందు నీ యొక్క లగ్నం అనేది సర్వాధికమైనటువంటిది నీ యొక్క రాశి వేరు నీ పేరులో ఉండేటువంటి రాశి వేరు నీ లగ్నం వేరు కాబట్టి లగ్నమే సర్వాధికమైనదని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి ముందు మీ లగ్నం ఏంటో తెలుసుకోండి మీ ఇంటికి ఉండాల్సినటువంటి స్థానం ఏంటి శత్రుస్థానం ఏంటి సానుకూలమైనటువంటి ఫలితాన్ని కలిగించేది ఏంటో తెలుసుకోండి మరిక ఈనాడు శనివారం కాబట్టి పన్నెండు రాష్ట్రాల వారు కూడాను శని గ్రహం యొక్క జపాన్ని పంతొమ్మిది వేల సార్లు చేసినట్లయితే శని స్థానానికి వస్తాడు శని నీచంలో ఉంటే చెప్పులు ఉండవు జరిగిన బట్టలు తినడానికి తిండి ఉండదు ఉండడానికి ఇండ్లు ఉండదు మరి ఆ శని మనకు అనుకూలంగా ఉంటే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి సొంత ఇల్లు సొంత వాహనం మంచి చక్కటి ఆరోగ్యం తినడానికి మంచి రాజ్య భోజనం ఇవన్నీ కలిగించేటువంటిది కూడా శని ఉచ్ఛ స్థానంలో ఉండాలి కాబట్టి శని పన్నెండు రాసుల వారికి కూడా ఉచ్చే స్థానంలో ఉండాలంటే ఈరోజు శని జపం చేసుకోవాలి ధ్యాన శ్లోకాన్ని చెబుతున్నాను చక్కగా మీరు పారాయణం చేయండి పంతొమ్మిది వేల సార్లు కౌంటు నీలాంజన సమాసం రవిపుత్రం మార్తాండ సంభూతం ఇదండి ధ్యాన శ్లోకం చక్కగా మీరు పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మరిగా ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ యొక్క శనివారం రోజున పరిచయాలు బాగా పెరుగుతాయి పనుల్లో విజయం లభిస్తుంది ఆప్తుల నుంచి మంచి సలహాలు సంప్రదింపులు మీరు పొందుతారు అనుకున్నటువంటి విధంగా అనుకున్న పనులను ఈరోజు ఏ విధంగా ఆలస్యం లేకుండా మీరు పూర్తి చేయగలుగుతారు మేషరాశి వారికి శుభయోగం నడుస్తుంది తదుపరి వృషభ రాశి మిత్రులతో కొద్దిపాటి మాట పట్టింపులు ఉన్నప్పటికీ సర్దుబాటు చేసుకుంటారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి ఉత్సాహవంతంగా ఉంటుంది తదుపరి మెధున రాశి అన్ని పనులు కూడా వాయిదా పడినటువంటివి గతంలో వాయిదా పడినటువంటివి కూడా చురుగ్గా ఈరోజు మీరు ప్రారంభం చేయడానికి అనుకూలంగా ఉంది అన్నింటా కూడా నువ్వు ధనలబ్ధి ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి సంఘంలో మంచి పేరు గుర్తింపుని పొందగలుగుతారు తదుపరి కర్కాటక రాశి నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడితే శుభవార్త శ్రవణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి మంచి ధనలాభాన్ని అందిపుచ్చుకుంటారు తదుపరి సింహరాశి కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు సమస్య పోతాయి అనుకున్నటువంటి ప్రయాణాలు ఉంటాయి బంధువులతో కొద్దిపాటి మాట ఉంటాయి తదుపరి కన్యారాశి సంఘంలో విశేషమైనటువంటి గౌరవాన్ని పొందుతారు విలువైనటువంటి సమాచారం అందుకోగలుగుతారు ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు శుభవార్తలు వింటారు తదుపరి తులారాశి వ్యయ ప్రయాసాలు ఎదురవుతాయి ఈరోజు పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి రుణాలు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి తదుపరి వృశ్చిక రాశి నూతన ఉద్యోగ యోగం మిమ్మల్ని వరించబోతుంది ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీరు సక్సెస్ అవుతారు ఆస్తి మీకు వశమవుతుంది విందు వినోదాల్లో ఈరోజు పాల్గొంటారు తదుపరి ధనురాశి చిన్ననాటి మిత్రుల నుంచి మంచి ఆహ్వానం అందుకుంటారు అరుదైనటువంటి గొప్ప గొప్ప ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో మంచి అవకాశాలు కూడా ఈరోజు అందుతాయి తదుపరి మకర రాశి రుణ ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది పనుల్లో ఉన్నటువంటి అవాంతరాలు తొలగిపోతాయి తదుపరి కుంభరాశి ప్రయాణాలు వాయిదా పడతాయి ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ధన వ్యయం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి తదుపరి మీనరాశి దూర బంధువుల కలయిక ఏర్పడుతుంది విందు వినోదాలు ఉంటాయి మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సమస్య ఏదైనా మన జీవితానికి వెలుగు నింపేది జ్యోతిష్యమే అందులో మీ లగ్నం ఏంటో వెంటనే తెలుసుకోండి శుభం భూయాత్ లోక సమస్త సుఖిన భవన్ శ్రీయస్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వేంగడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ వెంకటేషాయ మంగళం శుభోదయం